ఈరోజు మనం సోయా బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా సోయా చంక్స్ని ఒక బౌల్లోకి తీసుకుని కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసి 15 మినిట్స్ పాటు ఉంచండి ఆ వాటర్లోని. 15 మినిట్స్ తర్వాత ఇలా స్ట్రెయిన్ చేసేయండి ఆ వాటర్ని. అందులో కొంచెం కోల్డ్ వాటర్ యాడ్ చేయండి. అవి వాటర్ అబ్జార్బ్ చేసుకుంటాయి, సో వాటిని స్క్వీజ్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేయండి. 2 లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఆనియన్, మిర్చి ఇవన్నీ వేసి ఫ్రై అవ్వనివ్వండి. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే కొంచెం క్యారెట్ కూడా యాడ్ చేయండి. ఇంకా మీరు ఇందులో పొటాటో, క్యాప్సికమ్, టొమాటో ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను చాలా తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి ఓన్లీ క్యారెట్ ఒకటే వేసాను. అండ్ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ కూడా యాడ్ చేసి ఒకసారి కలపండి అంతా. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగే వరకు వేయించండి. తర్వాత 1 కప్ రైస్ యాడ్ చేయండి. రైస్ కూడా కలిపేసేయండి. 1 మినిట్ పాటు వేయించండి రైస్ వేసాక. ఒక కప్ రైస్ వేసాం కదా, సో 2 కప్స్ వాటర్ వేయండి సేమ్ కప్తో. ఒకసారి మొత్తం కలిపేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి. అలాగే కొంచెం మసాలా పౌడర్ కూడా యాడ్ చేయండి. ఇవి వేసేసి ఒకసారి కలపండి బాగా. మీరు ఉప్పు సరిపోయిందో లేదో చూడాలంటే ఈ వాటర్ని కొంచెం టేస్ట్ చేసి చూడండి, తెలుస్తుంది. తర్వాత మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. త్రీ విజిల్స్ అయిపోయాక అది ఆరాక ఓపెన్ చేస్తున్నాను. సో పర్ఫెక్ట్గా ఉడికిపోయింది అంతా. ఇది నేను మామూలు రైస్ యూస్ చేసి చేశాను. మీరు బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే బాస్మతి రైస్ ముందు నానబెట్టాల్సి ఉంటుంది 20 మినిట్స్ పాటు. సో మన సోయా బిర్యానీ రెడీ అయిపోయింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.